బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టేటప్పుడు చేయవలసిన పనులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు ప్రతి శుక్రవారం ఇంటి యజమాని లేదా అతని భార్య లక్ష్మీ పూజ చేసిన తర్వాతే చేయాలి. లక్ష్మీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టే ముందు లక్ష్మీదేవిని క్షమాపణ అడిగిన తర్వాతే మనం వాటిని తాకట్టుకు తీసుకువెళ్ళాలి. బంగారు ఆభరణాలు తాకట్టు దుకాణంలో ఇచ్చే ముందు లక్ష్మీదేవి తిరిగి మన ఇంటికి రావాలని కోరుకుంటూ మాత్రమే ఇవ్వాలి, లేకపోతే అవి రావడం చాలా కష్టం అవుతుంది. బంగారు ఆభరణాలు తాకట్టు నుండి తిరిగి తీసుకునే సమయంలో లక్ష్మీదేవి తిరిగి మన ఇంటికి వస్తుందని ఆనందంగా లక్ష్మీదేవికి నమస్కారం చేస్తూ తీసుకోవాలి. బంగారు ఆభరణాలు తాకట్టు పెడితే వచ్చే ధనాన్ని అనవసరమైన వాటికి ఖర్చు చేయడం లేదా ధనాన్ని దుర్వినియోగం చేయడం వలన లక్ష్మీదేవి దూరం అవుతుంది. బంగారు ఆభరణాలు తాకట్టు విడిపించి ఇంటికి తెచ్చిన వెంటనే వాటిని పూజ గదిలో అమ్మవారికి చూపించి పూజ చేసుకొని చక్కగా అప్పుడు సంతోషంతో తర్వాత మాత్రమే వాటిని భద్రపరచుకోవాలి. బంగారు ఆభరణాలు తాకట్టు పెడితే వచ్చే ధనలక్ష్మిని స్వరూపమైన వాటిని మన కోరికలు తీర్చుకోవడానికో దుబారా ఖర్చులకు ఉపయోగించకూడదు. వాటిని ఎప్పుడు అత్యంత అవసరం వస్తే మాత్రమే ఉపయోగించాలి. బంగారు ఆభరణాలు కూడా ఎప్పుడు మనకు ఎంతో అవసరం ఉంటే మాత్రమే తాకట్టు పెట్టుకోవాలి. లేకపోతే ఒక మామూలు అవసరం చిన్న చిన్న అవసరాలకి వాటిని ఎప్పుడూ తాకట్టు పెట్టుకోకూడదు. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమెను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆమె కూడా మన ఇంట్లో అంతే ఆనందంగా నిలుస్తుంది. కొంతమంది వాళ్ళ దగ్గర ఎంతో అవసరం వచ్చి మనకి బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు. అలాంటి వారి దగ్గర మనం బంగారం తీసుకున్నప్పుడు వాటిని కొంచెం పూజ చేసి మన ఇంట్లో భద్రపరచుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎంతో బాధతో ఏడుస్తూ వాటిని పెడుతూ ఉంటారు, దానివల్ల అవి మనకి తగిలే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. వాటిని వాళ్ళు అమ్మేస్తున్నప్పుడు కూడా చాలా బాధపడుతూ అమ్ముతారు. అవి మనం తీసుకున్నా సరే వాటిలో ఎంతో కొంత మనకు కూడా తగులుతుంది. అందువల్ల మనం అది అంతా వాళ్ళ బాధపడుతున్న బాధ మనకు తగలకుండా ఉండాలంటే వాళ్ళు పెట్టిన బంగారాన్ని దేవుడి మందిరంలో పెట్టి మనం మనస్ఫూర్తిగా ఆ రోజంతా పూజ చేసుకొని ఇందులో నా తప్పేమీ లేదమ్మా క్షమించమ్మా నమస్కరించి మాత్రమే వాటిని మనం బీరువాలో భద్రపరచుకోవాలి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.